हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल हेल्दी होममेड। इप्पुडु मीरु चूडबोये रेसिपी एवोकाडो तो तैयार चेसुकुने ओक इंस्टेंट रेसिपी। दीनि पेरु गोकमोले। इदी ओक मेक्सिकन रेसिपी। सो दीनि एला तैयार चेसुकोवालो कूडा चूद्दामु। ई रेसिपी की यूज चेसे मेन इंग्रीडियंट एवोकाडो। इवी नेनु 3 तीसुकुन्नानु। ई एवोकाडोस लो हेल्दी फैट एक्कुव उंटुंदी। सो अदी बैड कोलेस्ट्रॉल ने तग्गिंची गुड कोलेस्ट्रॉल ने पेंचुतुंदी। अंदुके इवी हार्ट हेल्थ कूडा मंचिवी। अलागे बनानालो उंडे पोटाशियम कन्ना इंदुलो पोटाशियम एक्कुव उंटुंदी। अंड ई एवोकाडोस लो विटामिन ए ई कूडा उंटाई। सो अंदुके कल्लकी अलागे स्किन की कूडा चाला मंचिदी। इप्पुडु ई रेसिपीलो एवोकाडोस तर्वात नेक्स्ट वच्चे इंग्रीडियंट आनियन्स। इवि चाला फाइन गा चॉप चेसुकुंटे बागुंटुंदी। अलागे टोमेटोस वीटिलो सीड्स तीसेसी चॉप चेसुकोवाली। अंड नेक्स्ट वेरी फाइन गा चॉप चेसुकुन्न ग्रीन चिल्लीस अंड वेल्लुल्ली। अलागे मिरियाल पोड़ी, साल्ट टेस्ट की तगिनंत, अंड लाइम ज्यूस। इक्कड नेनु 3 एवोकाडोस की 1.5 लाइम यूज चेसानु। इप्पुडु ओक बाउल तीसुकोनी वाटिलो ఈ ఆనియన్స్, టొమాటోస్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, లైమ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ అవకాడోస్ ఓల్డెన్ డేస్లో వెన్నకు బదులుగా దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. ఈ అవకాడోస్ 10,000 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉన్నాయంట. ఇవి ఇప్పుడు మన ఇండియాలో అక్కడక్కడ వీటిని పండిస్తున్నారు. సో వీటిని ఇప్పుడు మనం మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో గుడ్ ఫ్యాట్ ఉండటం వల్ల పిల్లలు హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాతే అవకాడోస్ని కట్ చేసుకొని వాటిలో ఉన్న పల్పుని తీసుకోవాలి. లేదా ముందుగానే చేస్తే ఇవి బ్లాక్గా అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవి మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో వెంటనే యాడ్ చేస్తాము. ఎందుకంటే అందులో మనం లైమ్ జ్యూస్ వేసాము కదా. సో దానివల్ల కలర్ చేంజ్ అవ్వదు, ఫ్రెష్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఈ అవకాడోస్ నుంచి పల్పును తీసుకున్నాం కదా. చూసారా పల్పు ఎంత సాఫ్ట్గా బటరీగా ఉంటుంది. సో ఈ పల్పుని మనం ఈ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిక్సర్లో యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇందులో కొంతమందికి ఆనియన్స్ నచ్చకపోతే ఓన్లీ టొమాటోస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. లేదా ఓన్లీ సాల్ట్, సీ సాల్ట్ అలాగే లైమ్ జ్యూస్ వేసుకొని ఈ అవకాడోస్ మిక్స్ చేసుకున్న సరిపోతుంది. బట్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కాంబినేషన్ టార్టిలా చిప్స్, అంటే ఏమైనా చిప్స్ పెట్టుకొని తినచ్చు. ఆర్ శాండ్విచ్లోకి చాలా బాగుంటుంది. అలాగే సలాడ్స్లోకి చాలా బాగుంటుంది. సో మన ఇష్టం, విడిగా ఒత్తిగా కూడా తినేయచ్చు. సో చూస్తున్నారు కదా ఎంతో ఈజీ, హెల్దీ అండ్ టేస్టీ అవకాడో రెసిపీ, అదే గోకమోలే. వీలైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.